వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అమావాస్యకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. దీనిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. మరి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యకు పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు పోలా అంటే అర్థమేమిటి? పోలా అంటే ఎద్దు అని అర్థం. పరమేశ్వరుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేసి రాక్షసుల మీద పరమేశ్వరుడు విజయం సాధించేలాగా చేస్తాడు. ఆ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు నందీశ్వరుడు చూపించినటువంటి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోలా అనేటటువంటి బిరుదు ఇచ్చి సత్కరించాడు. అందుకే పోలా అంటే ఎద్దు. పోలాల అమావాస్య రోజున ఎవరైనా సరే ఎద్దులను పూజించాలి. అంటే మీకు ఎద్దు కనిపిస్తే ఎద్దు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలను రాసి ఎద్దుకు బొట్లు పెట్టి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎద్దుకు ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. కనీసం బెల్లం ముక్క అయినా సరే ఈ యొక్క పోలాల అమావాస్య రోజున ఎద్దుకు ఆహారంగా తినిపించినట్లయితే ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, ఎద్దును ప్రదక్షిణలు చేస్తూ స్మరించుకున్నట్లయితే ఓం నందికేశ్వరాయ నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా మీరు అనుకున్నట్ల పని, అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావాలి అని అంటే, పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలను తొలగింప చేసుకోవాలి అని అంటే, శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య రోజున ఎద్దుని పూజించండి, ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, ఎద్దుకి ఆహారాన్ని తినిపించండి, ఓం నందికేశ్వరాయ నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని స్మరించుకోండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందండి. అదే విధంగా ఈ యొక్క అమావాస్య రోజున ఇంకొక ఆరాధన కూడా ఉంది, గ్రామ దేవతల యొక్క ఆరాధన. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు పోలాల అమావాస్య రోజున గ్రామ దేవతలు అయినటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ వీళ్ళలో ఏ గ్రామ దేవత దగ్గరకైనా సరే వెళ్ళి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. పోలాల అమావాస్య రోజున గ్రామ దేవతకు పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంటిల్లి పాదికి కూడా ఆరోగ్యం కలుగుతుంది. ఇంటిలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క పోలాల అమావాస్య రోజున ఎద్దులను పూజించడం ద్వారా అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సంవత్సరం మొత్తం కూడా తొందరగా పూర్తి చేసుకుంటారు. గ్రామ దేవతల యొక్క దర్శనం చేసుకుని పెరుగన్నాన్ని నివేదన చేసి ప్రసాదంగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.